అందరికీ నమస్కారం అండి కొత్త నవల ప్రారంభించేద్దామా ఈ నవల పేరు ఓ తల్లి అంతర్మథనం ఈ నవలనే గంటి భానుమతి గారు రాశారు ఈ నవల చదవడానికి అనుమతించిన గంటి భానుమతి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చదువుతున్నది దేవి ఇంకా చీకటి తెరలు పూర్తిగా తొలగలేదు కొత్త వెలుగులు ప్రపంచాన పరుచుకోలేదు ఇలాంటి ఉదయాన బాల్కనీ బయట ప్రపంచాన్ని చూడడం అంటే అరుంధతికి ఇష్టం అదొక పర్వశం ఊగుతున్న చెట్ల ఆకులతో విసురుతున్న చల్లటి గాలి ముఖానికి తాకుతూ జుట్టుని ఆప్యాయంగా నెమిరి వెళ్తోంది అదో హాయి కొన్నచూపు మేర కలిసిపోయినట్టుగా ఉన్న రోడ్డు ఆ తర్వాత ఒక కొత్త ప్రపంచానికి తలుపులు తీస్తున్నట్లుగా అనిపిస్తుంది అదొక ఉత్సాహం అది అరుంధతికి నచ్చిన సమయం అంత నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం ఏదో నేర్పించినట్లు అనిపిస్తుంది ఆ నిశ్శబ్దంలో తనలోకి తొంగి చూస్తూ తనని వెతుక్కున్నట్లు అనిపిస్తుంది ఎన్నిటినో మర్చిపోయినట్లు అనిపిస్తుంది తలుపులు బార్లా తీసి ఉంటే ఈ జైల్లో కూర్చోవడం ఎందుకు బయటకు వెళ్ళు నిశ్శబ్దంలో కూడా జీవితం ఉందని తెలుసుకో అని ఒక కవి ఏనాడో అన్నాడు అది ఎంతో నిజం అందుకే ప్రశాంతతకి తను ఏదో బాకీ ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఓదార్పు కోసం ఎవరి వైపు చూడక్కర్లేదు అనుకోవడానికి కావాలనుకున్న భయం లేకపోయినా పర్వాలేదు పరవశంలో తనని తాను మర్చిపోయే వాతావరణం అరుంధతికి ఎంతో అపరూపమైనది తెలిసి తెలిసి తనని తాను కోల్పోవడం ఆమెకిష్టం బాల్కనీలో నుంచుని కాఫీ తాగుతూ బయటి నిశ్శబ్ద ప్రపంచాన్ని గమనిస్తున్న అరుంధతికి బెల్ వినిపించింది ఈ సమయంలో ఇంత పొద్దున్నే ఎవరు వస్తారు పని మనిషి రాణి వచ్చే టైం కూడా కాలేదు ఆమె తొమ్మిది గంటలకు వస్తుంది ఈ సమయంలో ఎవరై ఉంటారా అని అనుకుంటూనే తలుపు తీసింది ఎదురుగా విరాట్ అతని పక్కనే గులాబీ రంగు పంజాబీ డ్రెస్ ఉన్న ఒక పాతికేళ్ల అమ్మాయి ఒక్కసారి ఉలిక్కి పడింది కంగారు పడింది బిందు ఇదేమిటి బిందు నుంచిందేంటి అని అనిపించింది బిందులాగా అనిపించింది కానీ ఆమె బిందు కాదు బిందు పోయిన ఇన్నేళ్ల తర్వాత మరో అమ్మాయి బిందువులా అనిపించడం ఇదే మొదటిసారి తనను తాను మళ్ళీ తమాయించుకుంది ఈమె బిందు ఎందుకు అవుతుంది ఈమె విరాట్ పక్కన ఉంది కాబట్టి విజయ అవుతుంది విరాట్ ఎదురు ఫ్లాట్లో ఉండే అబ్బాయి భార్యను తీసుకురావడానికి వెళ్ళాడు ఆమె విరాట్ భార్య విజయ మూడు రోజుల నుంచి మాట్లాడుకుంటున్న విజయ ఎదురుగా ఉంది అరుంధతి ఎలా ఊహించుకుందో అలాగే ఉంది లోపలికి రండి విరాట్ నిన్ను తీసుకురావడానికి వెళ్ళినప్పటి నుంచి మీ గురించే మాట్లాడుకుంటున్నాం అంటూ రెండు అడుగులు వెనక్కి వేసి దారిచ్చింది వాళ్ల మాటలు విన్న రామచంద్రం గదిలోంచి బయటకు వచ్చాడు సంతోషంగా విజయ్ని విరాట్ని చూశాడు ఆ అమ్మాయి వచ్చిందా ఏమిటి ఎప్పుడొచ్చారు అని పలకరించాడు తెల్లవారు వచ్చాం ఈమె విజయ పరిచయం చేశాడు మాకు తెలిసిపోయింది పరిచయం అక్కర్లేదు మీరు అలా నిలబడి ఎంతసేపు మాట్లాడతారు కూర్చోండి కాఫీ తెస్తానే అంటూ వంటిట్లోకి వెళ్ళబోయింది అయ్యయ్యో ఇప్పుడు అవన్నీ ఏమి వద్దండి మేము ఊరి నుంచి రాగానే కాఫీ తాగేశాం ఓ గంటలో మేము బయటికి వెళ్ళాలి విజయ్కి ఓ స్కూల్లో ఇంటర్వ్యూ ఉంది ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఉద్యోగం చేసేది అందుకని అక్కడి నుంచి ప్రయత్నం చేసింది ఇంటర్వ్యూకి రమ్మని లెటర్ వచ్చింది ఇదిగో ఇప్పుడు దానికి వెళ్ళాలి ఇంట్లో కూర్చోవడం ఎందుకు ఏదో ఒకటి చెయ్యాలి చేస్తాను అని అంటుంది అరుంధతి ఉలిక్కి పడింది ఇది విజయ్ అందా బిందు అందా ఇప్పుడు బిందు మాట్లాడిందా బిందు ఇక్కడుందా తెలియకుండా చుట్టూ చూసింది సరిగ్గా బిందు కూడా ఎలాగే అంది ఒక్కసారి బిందు మాటలు గుర్తొచ్చాయి అమ్మా అందరి అమ్మల్లాగా ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి అంటూ నా వెనక పడుకు నేను సైంటిస్ట్ని అవ్వాలనుకుంటున్నాను నేను డాక్టర్ బిందుని ఇది నా కళ నా కళ్ళతో నేను కన్న కళ నీ కళ్ళతో నువ్వు కన్నది కాదు గుర్తుంచుకో అందుకని నా కళలని కూలదొయ్యకు మా బిందు సైంటిస్ట్ ఫలానా రీసెర్చ్ ల్యాబ్లో పనిచేస్తుంది అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి నేను నీలాగా ఒంటిట్లోనే ఉండిపోను నేను డిఫరెంట్ తెలుసా అన్న బిందు దానికల ఎందుకు అలా ఫలించకుండా కరిగిపోయింది దాని రెప్పలు రెండు దబ్బనంతో ఎవరు కుట్టేసినట్టు అయింది కారణం ఎవరు తనేనా బాధ బాధ అని వరకే బాధ బాధ అని తెలిసిన తర్వాత వచ్చే నుంచి కలిగే ఆనందాన్ని పిండుకోగల వాళ్లలో తను కూడా ఉంటుందా ఓసారి చుట్టూ చూసింది ఎదురుగా ఉన్నవాళ్ళని చూసి మామూలు అయింది బిందు గురించిన ఆలోచనలు కళ్ళు మసకబారాయి అవి కన్నీళ్ల మూలంగా అని తెలుస్తోంది వైపు నడిచింది లోపలికెళ్ళి కళ్ళు తుడుచుకుని కళ్ళజోరుడు సవరించుకుంది అవి వాళ్ళకి కనపడకూడదని దారి తప్పుతున్న మనసుని అదుపులో పెట్టి ముందు గదిలోకి వచ్చింది అయితే ఉద్యోగం చేస్తావన్నమాట అది చాలా మంచిది అంది ఇద్దరినే చూస్తూ అవును పిన్ని గారు ఉద్యోగం చేయడం అలవాటైపోయింది ఇంట్లో కూర్చోవడం కష్టం అందరూ వద్దంటున్నారు కానీ నేను చాలా మొండి దాన్ని అనుకున్నది చెయ్యాల్సిందే మళ్ళీ బిందు గుర్తొచ్చింది అవును బిందు కూడా ఇలాగే మాట్లాడేది తను అనుకున్నది నెరవేరాలి ఈ మొండితనమే ఈ పెంకితనమే దాని జీవితాన్ని కాటేసిందా అందుకే బలైపోయిందా మళ్ళీ బిందు గురించి ఆలోచనలు ఇలా అయితే ఎలాగా రోజు ఈ విజయ్ కనిపిస్తుంది ఆమె కనపడినప్పుడల్లా బిందు గుర్తొస్తే ఎలాగా లోపల అలజడి ఇన్నాళ్ళు ఏదో కాలక్షేపం చేస్తున్నాం ఒకళ్ళతో సంబంధం లేకుండా కాలం గడిపేస్తున్నాం నిశ్శబ్ద జీవితంలో ఈ గులకరాళ్ళు ఏమిటి విరాట్ ఆమె కళ్ళ ముందు ఒక తాళం చేతిని అటూ ఇటూ కదిలించాడు ఆమె వెంటనే ఏ లోకంలోకి వచ్చింది పిన్నిగారు పని మనిషి వచ్చినప్పుడు ఈ తాళం చెవులు ఇచ్చేయండి తన పని చేసుకుని వెళ్ళిపోతుంది అంటూ ఆమె చేతిలో ఉంచాడు ఆమె వెంటనే దాన్ని వాళ్ళ తాళం చేతుల పెట్ట దగ్గర తగిలించింది అలాగేలే పని మనిషి వచ్చినప్పుడు ఇస్తాము ముందు కూర్చోండి కాఫీ తెస్తాను ఉత్సాహంగా అంది టైం లేదు పిన్నిగారు మేము వెళ్ళిపోవాలి అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక వాళ్ళను గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అరుంధతి ఆలోచనలు వెనక బిందు ఉంది ఆమెతో గడిపిన క్షణాలు ఆమె అంతిమ క్షణాలు గుర్తొచ్చి భర్త చూడకుండా కళ్ళు తుడుచుకుంది ఏడవడానికి కారణం తెలియడం ఎంత విషాదం బిందు భౌతికమైన మరణం ఎన్నిటినో చెరిపి వేస్తుందేమో అప్పటికి తాత్కాలికంగా ఒక శూన్యాన్ని నింపుతుందేమో కానీ ఆమె ఉనికి స్మృతి అన్నీ కూడా ఎన్నో పరిధులు దాటి అనంతంగా జీవిస్తుంది అందుకే అన్ని జ్ఞాపకాలు ఆమెని సజీవంగా ఉంచుతున్నాయా అని అనిపిస్తోంది మరణించిన మనిషిని సృశించేవాడి మనసుకి వేళ్ళుంటాయి అవి ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి అల్లకల్లోలం చేస్తున్నాయి అదే జరుగుతోంది అరుంధతికి గబగబా వంటిట్లోకి వెళ్ళిపోయి వంటగట్టుని ఆనుకొని ఊపిరి గట్టిగా పిలుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుంది కాఫీ కోసం రామచంద్రం పిలుపుతో బాహ్య ప్రపంచంలోకి వచ్చింది ఇద్దరూ కాఫీ తాగుతూ పేపర్లో విషయాలు మాట్లాడుకుంటున్నారు ఆమె ఇంటర్వ్యూ ఏమవుతుందో ఎందులో వస్తే బాగుంటుందో అనే వాటి మీద అరుంధతి రామచంద్ర సాయంత్రం వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళకే ఆశ్చర్యం వేసింది తామేనా ఎంతగా మారిపోయారు ఎవ్వరూ అక్కర్లేదు ఎవరితోనూ బంధాలు పెంచుకోకూడదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎదురుంటి విరాట్ గురించి విజయ్ గురించి వాళ్ళ ఉద్యోగం గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యం అనిపిస్తోంది నిన్నటి వరకు ఒక దట్టమైన నల్లటి దుప్పటి కప్పేసి జీవితాలని ఉక్కిరి బిక్కిరి చేసేసినా పట్టించుకోలేదు ఒక విధంగా ఒంటరి ప్రపంచం చుట్టూరా కట్టేసుకున్న ఒక చైనా గోడ అవన్నీ ఎప్పుడు కూలిపోయాయో విడిపోయాయో తెలియదు ఎవరితోనూ పెట్టుకోకూడదు ఎవరికీ దగ్గర కాకూడదు అని అనుకున్న వాళ్ళు తెలియకుండా ఇద్దరూ కూడా విరాట్కి దగ్గరైపోయారు ఇప్పుడు విజయ ఆమెను కూడా దగ్గరికి తీసుకున్నారు ఒకప్పుడు అనుకున్నవి ఎవరూ అక్కర్లేదనుకున్న ఆ భావాలన్నీ ఏవి అవి పర్మనెంట్ కాదా ఎప్పటికీ ఉండవా అవి అంత దూదిలాగా తేలికైనవా కాలంతో పాటు అవి కూడా మారిపోయాయా ఇప్పుడు ఈ జీవితం నుంచి ఏం ఆశిస్తున్నారు ఆ తర్వాత ఒక రెండు రోజులు వాళ్ళిద్దరూ కనిపించలేదు వాళ్ళ కోసం ఎదురు చూశారు అయితే అరుంధతి అయితే వీలున్నప్పుడల్లా తలుపు తీసి వాళ్ల గుమ్మం వైపు చూస్తూనే ఉంది తాళంకప్ప కనిపిస్తోంది ఆమెకి అర్థం కాలేదు ఎందుకు వాళ్ల కోసం ఇంతలాగా ఎదురు చూస్తోందో ఓ నాలుగు రోజుల తర్వాత విజయ్ వచ్చింది వస్తూనే రెండు డబ్బాలు అరుంధతి చేతిలో ఉంచింది ఆమెను చూడగానే వాళ్ళిద్దరికీ ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసింది ఆ ఉత్సాహంలో ఏంటి డబ్బాలు ఏమున్నాయి ఏం తెచ్చావు అని కూడా అడగాలని అనిపించలేదు ఏమైంది నీ ఉద్యోగం అని ఇద్దరు విడివిడిగా అడిగేశారు ఇద్దరికి ఒకే సమాధానం వచ్చింది ఫోర్ రెండు జూనియర్ కాలేజీల్లో వచ్చేట్టుంది డెమాన్స్ట్రేషన్ రేపు ఉంది దానికోసం ప్రిపేర్ అవుతున్నాను ఇంటర్వ్యూ కోసం తయారవ్వాలి అవ్వాలి కదా ఆ తర్వాత తెలుస్తుంది ఏవో కబర్లు చెప్పి వెళ్ళిపోయింది విజయ డబ్బాలు ఇచ్చిన వెంటనే చూడలేదు కానీ ఇప్పుడు విజయ్ వెళ్ళిపోయాక వాటి మూతలు తీసి చూసింది ఒకదానిలో బజ్జీలు మరో దానిలో పచ్చడి ఉన్నాయి బజ్జీలు చూడగానే బిందు గుర్తొచ్చింది బిందుకి బజ్జీలంటే ఇష్టం మనం చేసుకుందామని అంటే ఎందుకమ్మా ఓ నాలుగు బజ్జీలు తినడానికి చేసుకోవాలా ఆ నాలుగు కొనుక్కుంటే పోలా మనకు తిండి ముఖ్యం కానీ తిండే జీవితం కాదు ఆ వంటిట్లో అంతంత ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటూ బయటికి వెళ్ళి తెచ్చేసేది మళ్ళీ బిందు ఆమె ఆలోచనలు ఎందుకొచ్చాయి విజయ్ మూలంగా తెలియకుండానే బిందుని విజయ్తో పోలుస్తోంది ఈ పోల్చడంలో స్వార్థం లేదు కానీ కూతురు గుర్తొస్తోంది బిందు ఒక జ్ఞాపకం కాదు తన జీవితంలో ఒక భాగం తమలో అనుక్షణం అంటిపెట్టుకుని ఉండే ఒక భాగం అయినా కూడా విజయ్లో కూతుర్ని చూసుకుంటోందా వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు కలిగిన సంతోషం కనిపించకపోతే ఏదో వెళ్తీ బాగా తెలుస్తోంది పై దేశంలో ఉన్న కొడుకుని ఈ లోకంలో లేని కూతుర్ని వేళ్లలో చూసుకుంటున్నాం అన్న భావం హిపోక్రసీ అవుతుందా రాజలక్ష్మి గారు అన్న మాటలు మెదిలాయి ఆవిడెంత బాగా అన్నారు అందులో ఎంతటి ఫిలాసఫీ ఉంది జీవితంలో ఎప్పుడు ఏది కావాలో అప్పుడు తప్పకుండా వస్తుంది ఎంతకాలం నీతో ఉండాలో అంతకాలం మాత్రమే నీతో ఉంటుంది ఏది ఎప్పుడు పోవాలో అప్పుడే పోతుంది దేన్ని ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు వాటి విలువ తెలుసుకుని జీవించడమే ఈ మాటలు గుర్తొచ్చాయి ఆ మాటలు అన్నది పెంట్ హౌస్లో ఉన్న రాజలక్ష్మి గారు ఆవిడ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని వస్తే అనిపించింది ఆవిడతో మాట్లాడుతుంటే వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది ఆవిడ ఉన్నారో లేరో ఎక్కడికో వెళ్ళాలని అన్నారు వెళ్ళుంటారు ఇప్పుడు ఈ సమయాన వెళ్ళి ఆవిడని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఓ రెండు రోజుల తర్వాత విజయ్ వచ్చి ఉద్యోగం వచ్చిందని చెప్పింది మొదట్లో తాళం చెవి తీసుకోవడానికి ఇవ్వడానికి వచ్చేది ఆ తర్వాత మరొకటి చేయించుకున్నారట దాంతో ఆమెకి ఎదురింటికి వెళ్ళే అవకాశం రావడం లేదు ఆ కారణంగా ఆమెని చూడడం అరుంధత్తికి కుదరడం లేదు అయితే ఇది కూడా ఒక విధంగా మంచిదే ఈ బంధాలు అవి బాధల్ని పెంచుతాయే కానీ ప్రశాంతంగా ఉండనివ్వవు అవి తనకి తాను సమాధానపరుచుకుంది ఇంతవరకు ఎలా కాలం గడిపారో ఇప్పుడు కూడా అలాగే గడపాలి ఎదురుగా ఉన్న క్యాలెండర్ వైపు చూసింది క్యాలెండర్లో తేదీని రౌండ్ చేసిన దానిని చూసింది ఎందుకు రౌండ్గా పెన్నుతో చుట్టిందో పక్కనే రాసి ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని ఆ రోజు రోటీన్ చెకప్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అందుకని బీర్వాలోంచి మెడికల్ రిపోర్ట్స్ ఉన్న ఫైల్స్ తీసి బయట పెట్టింది సాయంత్రం ఐదు దాటాక ఆటో మాట్లాడుకుని ఇద్దరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లారు అక్కడ చాలా మంది లేకపోయినా డాక్టరు ప్రతి పేషెంట్తో చాలాసేపు మాట్లాడి ఐదు వందల ఫీజు తీసుకొని పంపిస్తున్నారు అరుంధతి వాళ్ళ ఛాన్స్ వచ్చేటప్పటికి ఏడు దాటింది ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ పలకరించాడు ఆ పలకరింపుతో ఇద్దరు మామూలు అయిపోయారు స్వేచ్ఛగా ఆరోగ్య సమస్యలన్నీ మనసులో ఉన్నవన్నీ మెల్లగా ఒక్కొక్కటే ఇద్దరు వంతుల వారీగా చెప్పసాగారు ఇంట్లో మనిషితో మాట్లాడినంత ఫ్రీగా మాట్లాడారు డాక్టర్ గారు కూడా వీళ్ళ మాటలు వింటూ మధ్య మధ్యలో ఎప్పటిలాగే తన విషయాలు చెప్తున్నారు బెంగళూరులో ఉంటున్న కొడుకు గురించి చెప్తూ మనవడి పుట్టినరోజుకి వెళ్ళాలని ఉందట అమెరికాలో ఉంటున్న అతని కూతురు గురించి చెప్తూ అవి ఇవి మాట్లాడుతూ ఉత్సాహపరిచారు బ్రహ్మాండంగా ఉన్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు డైట్ బాగా తీసుకోండి కూరలు బాగా తీసుకోండి డ్రై ఫ్రూట్స్ తీసుకోండి మీరు ఇంట్లోనే మీటర్తో షుగర్ చూసుకుంటున్నామని అన్నారు అది కూడా బాగానే కంట్రోల్లో ఉందని అంటున్నారు కాబట్టి ఇంకా వేరే మందులు రాయను మందులు అవే వాడండి అని అన్నాడు వాకింగ్ మర్చిపోకంటే తప్పకుండా నడవండి అమ్మా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇవే చేయండి అంటూ కొన్ని ఎక్సర్సైజులు చూపించాడు మీ మోకాళ్ళ నెప్పులు అవి పోతాయి మా అమ్మగారు కూడా ఇవే చేస్తున్నారు మీరు చేయండి హాయిగా లేడిలాగా చకచకా నడుస్తారు అని నవ్వించాడు ఇద్దరు ఉత్సాహంగా బయటకొచ్చారు ఫీజు ఇచ్చుకొని బయటకొచ్చారు వస్తూ మోర్లో కావాల్సినవి కొనుక్కుని ఇంటికొచ్చేసారు లిఫ్ట్లో బయటికి వచ్చి తమ ఫ్లాట్ తాళం తీయబోతూ అలవాటుగా వైపు చూశారు బాగా చీకటిగా ఉంది వాళ్ళ ఇంటి ముందు లైట్ వేసి లేదు వాళ్ళు లైట్ వెలుగుతుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఇంకా ఇంటికి రాలేదు కాబోలు ఏదైనా పని ఉండుంటుంది అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి గట్టిగా అనింది భర్త జవాబు కోసం ఎదురు చూడలేదు మర్నాడు పొద్దున్న ఏదో పని మీద నాలుగు సార్లు తలుపు తీయాల్సిన అవసరం వచ్చింది ప్రతిసారి ఆమె వైపు చూస్తూనే ఉంది తాళం కనిపిస్తోంది ఓ నాలుగు సార్లు భర్తతో అదే మాట అంది ఎక్కడికో వెళ్ళుంటారు రాత్రి అయిపోతే ఎవరింట్లోనే పడుకుని ఉంటారు లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళుంటారు అయినా నీకెందుకు దెబ్బతిన్నట్టు చూసింది అరుంధతి నాకెందుక నిజంగా తనకెందుక నోరు తెరిచి భర్తం చూసింది ఒక్క క్షణం ఆమెకు ఏమనాలో తెలియలేదు వాళ్ళ తలుపులు తాళం వేసి ఉంటే రోజు కనిపించేవాళ్ళు కనిపించకపోతే ఎందుకు ఏమైందో అని అనుకుంది అది సహజం ఎక్కువగా పట్టించుకున్నావేమో ఆలోచించుకో ఎక్కువగా పట్టించుకుంటున్నానా అని తనకి తానే ప్రశ్నించుకుంది ఎక్కువ ఎక్కువే ముందు ఎదురింట్లో ఉంటున్నారు వయసులో బాగా చిన్నవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు దగ్గర లేరు పెద్దరికంతో ఏం జరిగిందో అని అనుకోవడం తప్పేమీ కాదు ఇంట్లో ఉంటే ఇవే ఆలోచనలు ఇప్పటి నుంచి అప్పటి వరకు ఈ ఆలోచనలతో గడపడం కాస్త మార్పు కావాలి బయటికి వెళ్తే అని అనిపించింది పనేం లేదు టైము ఏడు కూడా అవలేదు కొంచెం పార్కుకు వెళ్లి వాకింగ్ చేసి వద్దాం షూ లేసులు కట్టుకుంటూ అంది అరుంధతి పార్కు పెద్ద దూరం కాదు కాంప్లెక్స్ కాంప్లెక్స్ని ఆనుకునే ఉంటుంది జాగింగ్ చేస్తున్న వాళ్ళని దాటుకుంటూ ఆ ట్రాక్ దాటి ఇద్దరు లో నిశ్శబ్దంగా నడుస్తున్నారు చాలా రోజులైంది చూసి బాగున్నారా అంటూ ఎదురొచ్చాడు వరదరాజు వరదరాజు అదే కాంప్లెక్స్లో మరొక బ్లాక్లో ఉంటాడు ఆ గేటెడ్ కమ్యూనిటీకి దగ్గరలో ఉన్న ఓ టెక్నో స్కూల్లో ఇంగ్లీషు సోషల్ టీచర్ అప్పుడప్పుడు ఇలా వాకింగ్లో కలుస్తూ ఉంటారు మంచి చెడు మాట్లాడుకుంటూ ఉంటారు అవును మనం కలిసి చాలా రోజులైంది ఈ మధ్య వాకింగ్ అంటే బద్ధకంగా ఉంటుంది ఇది వరకులాగా రెగ్యులర్గా రావాలని అనిపించడం లేదు మీ సంగతి చెప్పండి మీరు ఎలా ఉన్నారు మీ స్కూల్లో పరీక్షలు ఎప్పుడు పదో క్లాస్ పిల్లలు పరీక్షలు అయ్యాయా రామచంద్ర అడిగాడు అప్పుడే వాళ్ళ పరీక్షలు అవడానికి ఇంకో నెల ఉంది పదో తరగతి పరీక్షలు అయ్యాక మిగిలిన క్లాసు పిల్లల పరీక్షలు ఈ లోపల మా పరీక్షలు ఉన్నాయి మీక మీకేం పరీక్షలు ఏదైనా ప్రైవేట్గా రాస్తున్నారా ఆశ్చర్యంగా అడిగాడు రామచంద్ర ఆ మాటలకు నవ్వేశాడు వరదరాజు అంత సీన్ లేదు ఈ పిల్లల్ని పరీక్షలకి తయారు చేయడమే మాకు పెద్ద పరీక్ష ఇవాళ తొమ్మిదో క్లాస్ పిల్లలకి రెమిడియల్ క్లాస్ ఉంది ఎనిమిది గంటలకు వెళ్ళాలి పదో క్లాసు పిల్లలకి లెక్కల మోడల్ పేపర్లని ప్రాక్టీస్ చేయించాలి బయాలజీ ఆబ్జెక్టివ్ టెస్ట్ పెట్టాలి దీనికి ఆ సబ్జెక్టు టీచర్లే చూడాలని ఏమీ లేదు నా లీజర్ పీరియడ్లన్నీ ఇలా ఉపయోగించుకుంటుంది మేనేజ్మెంట్ ఇళ్లలో ఈ పిల్లలు కష్టపడి చదవరు ఎక్కడో ట్యూషన్కి పోతారు అక్కడేమో చదువుతారో లేదో తెలియదు మార్కులు రాకపోతే పిల్లల్ని ఏమీ అనరు మేము కూడా పిల్లల్ని ఏమీ అనకూడదు వాళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తాయట ఈ పేరెంట్స్ వచ్చి మీరు సరిగ్గా చెప్పడం లేదు మంచి మార్కులు రావడం లేదు అంటూ మా టీచర్లను అంటారు ఇది అయ్యాక ఆ ఇంటర్ చదువులు అదో యజ్ఞం దాన్ని కూడా మేమే చెయ్యాలి మేమే సమిధలం ఎంసీసీ బైపీసీ హాస్టల్ జైలు అంటూ చిన్నగా నెట్టూర్చారు రామచంద్ర కూడా తన స్కూల్ రోజులు గుర్తొచ్చాయి ఆ రోజులు చీకు చింత లేని రోజులు అదే అన్నాడు మన రోజులే బాగున్నాయి జీవితంలో ప్రతిరోజు కొత్తగా ఉండేది ఆ సాయంత్రాలు ఎంత అందంగా ఎంతో హాయిగా ఉండేవి మన మాటలు వేరు అప్పటి టాపిక్లు వేరు సినిమాల గురించి పాటల గురించి ప్రేమ గురించి అందమైన కళలు కవిత్వం కథలతో ఆగిపోయేవాళ్ళం అంతకుమించి మరొక్క అడుగు కూడా వేసేవాళ్ళం కాదు